ఇప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ కూర్చోవాలనిపిస్తుంది కొందరికి. అంటే భగవన్ నామస్మరణ చేస్తూ ధ్యానంలో ఉంటూ అలా ఉంటే భగవంతుడికి దగ్గరగా ఉంటామా? భగవంతుడిని పక్కన వెళ్ళి కూర్చునే అవకాశం ఉందా? అసలు ఉందా? ఉందా అవకాశం? ఉందా? ఎక్కడో ఊరి చివరి వెళ్ళిపోయి ఎవరికీ సంబంధం లేకుండా ఉండి ఎవరిని ఒక్క మాట అనకపోతే ఉందా అవకాశం? ఉందా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చునేది? ఎవరికి ఉపయోగం ఉంది అంటే ఉపయోగం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఆ ఉపయోగం అనేది ఏ సమయంలో ఎలా ఉపయోగపడుతుందో ఎవరైనా రాసి ఇవ్వగలరా? ఇది వెంటే ఈ టైంలో ఇందుకు ఉపయోగపడుతుందని, లేదు వెనుకు ఇది అసలు ఉపయోగపడదని ఈ రెండు ఎవరైనా చెప్పగలరా? అంటే ఎవరి వల్ల కాదు, కానీ కాదు. కాబట్టి అన్నీ వినాలి, అన్నీ అలా దాచుకోవాలి. ఏదో ఇలా విన్నా ఇలా వదిలేసాం కాకుండా దాచుకుంటే ఏమో ఎక్కడో అక్కడ ఉపయోగపడచ్చు. నేనైతే అది బాగా నమ్ముతానబ్బా, నమ్ముతాను, అందుకే వింటాను. మీరు వినండి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎలా ఉన్నాను అడుగుతున్నారా? బాగున్నాను, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు షేర్ కూడా చేస్తున్నారని అనుకుంటా. ఇది ఒక్క పూట మీ వాట్సాప్లో పెట్టి చూడండి, కథ నచ్చితే నాతో పాటు మీకు కూడా కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇంత మంచి కథ షేర్ చేశారు, బాగుంది, నీతి నచ్చింది, నిజంగా ఇలా మనం ఉండాలి, ఇలా మనం ఆలోచించాలి అని అనేవాళ్ళు ఉంటారు. అలా నాకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నా వీడియోసే షేర్ చేయబడి నాకు వచ్చినప్పుడు మాత్రం మాటే మంత్రం స్పెషల్గా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. బట్ మీకు కూడా నచ్చితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పూర్తి వీడియో చూసి మీకు నచ్చితే, అంటే నా ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా పలికి బంగారంగా ఇవాళ కథ చెప్పేస్తాను. అనగనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో రామయ్య సోమయ్య ఇద్దరూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరూ ఎవరికి ఎలాంటి కీడు చేసేవాళ్ళు కాదు, ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి మెలిసి ఉంటూ అలా జీవనం ఆనందంగా సాగిస్తూ ఉంటారు. అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ రామయ్య ఎవరైతే ఉంటారో ఆయన ఊరికి కొంచెం దూరంగా వెళ్ళి ఒక కుటీరాన్ని వేసుకొని అక్కడ భగవన్నామ స్మరణ చేస్తూ ధ్యానంలో ఉంటూ తనకు కావలసినట్టుగా, అంటే ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరిని ఒక మాట అనకుండా తన పాటికి తను ఒక ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నాడు. కానీ సోమయ్య అలా కాదు. ఊర్లో ఉంటూ ఊర్లో వాళ్ళ తల్లో నాలుగ్గా ఉండి ఎవరికి ఏం కావాలి, ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయి, తన చేతనైన సహాయం ఏంటి, ఇలా తోచిన సహాయం చేస్తూ నలుగురికి చేదోడు వాదోడుగా ఉంటూ కష్టసుఖాలు తెలుసుకుంటూ మంచి చెడ్డలు నేర్పిస్తూ తను జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇద్దరు ఒకేసారి అనుకోకుండా చనిపోయారు. దూతలు వచ్చారు, ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. అయితే ఇద్దరు స్వర్గానికే వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు మాత్రం అందరిలో స్వర్గానికి వెళ్తే అందరితో పాటుగా ఉంటారు, కానీ సోమయ్యని మాత్రం భగవంతుడు తనకి దగ్గరగా ఉంచుకుంటాడు. ఇది చూసి రామయ్యకి ఒక ఈర్ష అనేది పుడుతుంది. అంటే ఎప్పుడు నేను భగవన్నామస్మరణ చేశాను, ఎవరికి హాని తలపెట్టలేదు, మరి సోమయ్యకి నాకు తేడా ఏంటి? ఇంకా సోమయ్య ఊర్లో ఉన్నాడు, అందరితో కలిసి జీవనం సాగించాడు, నేను మాత్రం ఆధ్యాత్మికంగా భగవన్నామ స్మరణలోనే ఉన్నాను, మరి ఎందుకు ఈ తేడా అని భగవంతుడిని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు అతనికి ఏం చెప్తాడంటే, చూడు రామయ్య, నువ్వు ఎవరిని తోలినాడలేదు, ఎవరికీ హాని చేయలేదు, కానీ నీ పాటికి నువ్వు దూరంగా ఉండి నన్ను తలుచుకుంటూ ఉన్నావు. కానీ సోమయ్య అలా కాదు, నలుగురు అవసరాలు తెలుసుకున్నాడు, మంచి చెడ్డ తెలుసుకున్నాడు, వీలైన సహాయం చేశాడు, ఎప్పుడు నలుగురికి అందుబాటులో ఉన్నాడు, ఎవరి కష్టం ఉంటే వాళ్ళకి వెళ్ళి తనకు తోచిన సహాయం చేశాడు, కష్టంలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాడు, అందుకే సోమయ్య నాకు దగ్గరగా ఉన్నాడు. ఎవరికైతే కష్టాలలో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరికైతే అవసరంలో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడితో సమానం అని భగవంతుడు చెప్తాడు. అప్పుడు రామయ్యకి తనకి అండ్ అలాగే సోమయ్యకి ఉన్న తేడా తెలుస్తుంది. వాళ్ళు చాలామంది నిజంగానే తప్పు అని నేను చెప్పనండి, నేను భగవంతుడిని పూర్తిగా నమ్ముతాను, కానీ ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నేను నమ్మే భగవంతుడిని నేనేమైనా తలుచుకున్నానంటే ఆయన
ఆ రూపంలోనే రాడు. ఇప్పుడు నేను సాయిబాబాని నమ్ముతాను అనుకోండి, సాయిబాబా రూపంలోనే ఆయన వచ్చేసేసి నాకు ఈ కష్టం తీర్చు అంటే తీర్చుడు. ఏదో ఒక మనిషి రూపంలో ఆ కష్టం తీర్చడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు, సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఆ క్షణంలో వాళ్ళు భగవంతుడితో సమానమే. మనిష్య రూపేణనే భగవంతుడు రావాలి, మనిషి రూపంలోనే భగవంతుడు సహాయం చేయాలి, చేస్తాడు. ఆ నమ్మకం ఉన్న వాళ్ళైతే అందరితో బాగుంటారు, అందరితో అంటే లైక్ మంచిగా మాట్లాడతారు, వాళ్ళకి ఎవరికైనా ఎదుటి వాళ్ళకి హెల్ప్ కావాలంటే చేస్తారు. అలా ఉన్నప్పుడే మనకు కూడా ఆ హెల్ప్ తిరిగి వస్తుందని నమ్ముతారు. కర్మ ఫలితం అనేది ఉంటుందని నమ్మే వాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి చెడు చేయకుండా, ఎదుటి వాళ్ళకి హాని చేయకుండానే ఉంటారు. కాబట్టి ఎంతసేపు భగవంతుడినే తలుచుకొని ఉంటున్నామని కాదు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరికి మనం భగవంతుడిలా మారి సహాయం చేస్తున్నామన్నది కూడా ముఖ్యమే. ఒక మంచి మాట చాలు, సహాయం మాట సహాయం అయినా చాలు. నేను చాలాసార్లు చెప్తుంటాను, అందరూ డబ్బు పరంగానే సహాయం చేయలేకపోవచ్చు, అందరికీ ఆ స్తోమత లేకపోవచ్చు, కానీ ఒక మంచి మాట. ఇంకో మాట చెప్పిన, మంచి చెయ్యకున్నా పర్వాలేదండి, చెడు తలచొద్దు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడొద్దు. వాళ్ళ చెడు గురించి, వాళ్ళకి నష్టం జరగాలని, వాళ్ళ పతనం గురించి ఒక చిన్న ఆలోచన కూడా తప్పే, అది కూడా చెడు అని అంటాను నేను. కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ పోతే, ఇలా చెప్తూ పోతే ఇదే వస్తుంది. కాబట్టి అర్థమైతే మీకు ఏం అర్థం చేసుకోవాలో ఈ కథ నుంచి అర్థం చేసుకుంటే మీరు కూడా భగవంతుడిగా మారొచ్చు. మాట సహాయమైనా చేత సహాయమైనా మీకు చేతనైంది చేస్తూ, నలుగురికి చేదోడు వాదోడుగా ఉంటూ, కష్టసుఖాలు తెలుసుకుంటూ మీ జీవితాన్ని మీరు ఆనందంగా గడపొచ్చు, నలుగురి మనసులో స్థానం సంపాదించుకోవచ్చు. ఇది ఇవాళ కథ. మరి ఉంటాను మళ్ళీ ఒక మంచి కథతో, మంచి మాటతో వస్తాను, పలుకే బంగారంగా మాటే మంత్రంగా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే, చివరిదాకా చూస్తుంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బాగా నచ్చితే లైక్ కమెంట్ షేర్. డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ నలుగురికి చేరాలి అంటే, సజెషన్స్లోకి వెళ్ళాలంటే డెఫినెట్గా మీరు లైక్ చేస్తేనే నాకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ పని చేయగలిగితే చేయండి. అండ్ మళ్ళీ వస్తాను మంచి మాటతో. ఎప్పుడు కోరుకునే మాట, మీరు అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. అండ్ ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, వీలైతే ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వడానికి మీరు ఒక చిన్న చిన్న పనైనా చేయగలిగితే చేయండి. అలా నవ్వడానికి మీరు కారణమైనప్పుడు మీరు పొందే ఆనందం కూడా అంతా ఇంత కాదు, ట్రై చేసి చూడండి. సరే ఇప్పటికి ఉంటాను, మళ్ళీ వస్తాను. ప్రేమగా మీ ప్రణతిగా.